హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ మాధవీలత కిచెన్ లాగ్స్లో చికెన్ లివర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ లివర్కి పసుపు, ఉప్పు, కారము పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టాం కొంతసేపు. కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న ఆహారం. ఒక బాండీ తీసుకొని దానిలో ఓ ఆయిల్ పోసి పోపు దినుసులు వేసేసి, పోపు దినుసులు వేగినాక ఉల్లిపాయ కూడా వేయించుకుని దానిలో కొంచెం పసుపు వేసుకున్నాం. చాలామందికి ఇష్టం చికెన్ లివర్ అంటే. అల్లం వెల్లుల్లి పేస్ట్, తాజా అల్లం వెల్లుల్లి పేస్టు, గుమగుమలాడుతుంది స్మెల్లు, ఆయిల్లో వేగుతుంది కదా, ఫ్రై అవుతుంది కదా అల్లం వెల్లుల్లి పేస్టు, స్మెల్ బాగుంది. కొంచెం నూనెలో వేగితే పచ్చివాసన లేకుండా ఉంటుంది. తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకున్నాం అప్పటికప్పుడు, స్టాక్ పెట్టుకుంటే బాగోదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయినాక ఆ లివర్ తీసుకొచ్చి దీనిలో వేసేసాం. బి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, బి విటమిన్, బి12 ఎక్కువగా ఉంటుంది లివర్లో. వాటర్ పోసుకున్నాం కొంచెం మునిగేదాకా, ఉడకాలి కదా లివరు. నాకైతే ఇష్టం ఉండదు, చాలామందికి ఇష్టం, మా బాబుకి ఇష్టం లివర్, చికెన్ లివర్ అంటే. వాటర్ పోసాం చూడండి, మళ్ళీ ఆ వాటర్ అంతా పోయిందాక ఉడకాలి. విటమిన్ డి కూడా ఉంటుంది దీనిలో, చికెన్ లివర్లో. తొక్క తొక్క ఉడుగుతుంది చూడు, రెడీ అయినట్టు. మా అమ్మమ్మ చెప్పేది అట్లా, తొక్క తొక్క అది బుడగల్లాగా వస్తే ఉడికినట్టు లెక్క అని అర్థం. గుమగుమలాడే చికెన్ లివర్ కర్రీ రెడీ. గరం మసాలా వేసేసుకున్నాము, కారం, తాజా కారం, కొత్తిమీర, తాజాగా ఉంది చూడండి ఫ్రెష్గా. కొంచెం ఉప్పు పడుతుంది, ముందు ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం తగ్గించేసుకోవాలి, సాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ లివర్లో కొంచెం వేస్తే ఎక్కువ అవుతుంది, ఎక్కువ అవ్వకూడదు. రెడీ అయింది చూడండి, ఫ్రైలాగా అయిపోయింది. గుమగుమలాడే చికెన్ లివర్ కర్రీ తయారీ. ఎమ్మి ఎమ్మి టేస్ట్, వావ్, సూపర్ టేస్ట్, నైస్.